75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు ఈరోజు మండల కేంద్రమైన హవేలీ గణపూర్లోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ క్రీడలు శరీర దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీరామ్, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, మండల కో ఆప్షన్ సభ్యులు ఖాలిద్, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలు అనేవి మనం 2 సంవత్సరాల నుంచి కరోనా సందర్భంగా ఎక్కడ కూడా ఆడడం జరగలేదు. గతంలో మనకు ప్రైమరీ స్కూల్ మన తాలూకా స్థాయి తర్వాత జిల్లా స్థాయి పోటీలు ఉంటుండే మనం ఉన్నప్పుడు ఈ మధ్యాహ్నం అసలు లేదు. క్రీడలు అనేది ప్రతి మనిషికి వాళ్ళ వ్యక్తిత్వం పెరిగేదానికి అవసరం ఉంటాయి కనుక మనం కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తే బాగుంటుంది. అయితే ఈ సంవత్సరము నేను అనుకుంటున్నాను మా అమ్మ నాన్న వాళ్ళ జ్ఞాపకార్థం పేరు మీద అక్టోబర్ నవంబర్ నేను వాళ్ళని ఈ టీచర్లను వాళ్ళకున్న సెలవులో లేకపోతే వాళ్ళను తెలుసుకొని మనం కూడా నేను ఈ మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తామని వాళ్ళకు వ్యాపకాలు ఎంతసేపు ఏమంటే ఇది తారీఖు నుంచి 22వ తారీఖు చెప్పడం జరిగింది. దాన్ని చేపట్టడం జరిగింది. మన మండలంలో ఈ క్రీడా పోటీలు పెట్టమని చెప్పారు. నిన్నటి వరకు మన హవేలీ గణపూర్ హై స్కూల్లో ఆడడం జరిగినది. దానిలో మనకి 3 ఈవెంట్లలో మనం ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మనం తీసుకున్నాము. కాబట్టి వాలీబాల్ టెన్నిస్ ఆ సందర్భంగా ఈ పతాక అవకాశం సందర్భంగా చేసిన సభకు ఎంపీడీఓ గారు, ఆఫీసర్ గారు, ఎంపీఓ గారు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు వచ్చిన ఆటగాళ్లకు పాత్రికేయులకు నమస్కారం.